కోసనా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక ఇంతవరకు ఆశ్చర్యకరుడైన దేవుడు మనకు విశేషమైన కృపనిచ్చి ప్రతిదినం ఇలా ఆయనను ఆరాధించే ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు అందుకు ఆయన పరిశుద్ధనామం గాక పిల్లల ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం ఈ మాటలు మన హృదయంలో పరిశుద్ధాత్ముడు పదిలపరచునుగాక స్థిరపరచునుగాక నీరు కట్టి ఫలింపచేయునుగాక చూడండి మనం తొంభై ఒకటవ కీర్తనని చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం ఈ కీర్తనలు మనం ధ్యానించిన ప్రతిసారి కూడా మనకు ఒక నూతనత్వాన్ని ఉజ్జీవాన్ని నూతన శక్తిని మనకు ప్రసాదించి మనల్ని ఒక నూతనమైన ఆధ్యాత్మికమైన విలువలోనికి తీసుకుని వెళ్ళతాయి కీర్తనలు ఎందుకంటే ఈ కీర్తనలలో కొన్ని ప్రార్థనాపూర్వకంగా మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి కృతజ్ఞత శిఖరాలలో ఆయనను కీర్తించిన అనుభవాలు ఉన్నాయి కన్నీటి లోయలలో ఆయనను విన్నప్పించుకుని ఆయనకు విన్నప్పించుకుని అనుభవాలు ఉన్నాయి గనుక ఈ కీర్తనలు ఏ స్థితిలో ఉన్న వాళ్ళకైనా సంతోషంతో ఆనందంతో గంతులు వేసే వారికైనా చెప్పాను కదా కన్నీటి సాగరంలో సాగుతున్న వారికైనా ఇంకా ప్రార్థనాపూర్వకంగా ఆయనకు విన్నపించుకోవాలి అనుకున్న వారికైనా ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఉన్నవారికైనా ఈ పాటలు ఈ మాటలు ఎంతో ఊరటను కలిగిస్తాయి అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు ప్రాముఖ్యంగా నేను ఈ తొంభై ఒకటవ కీర్తనలో పదిహేనవ చరణాన్ని ఒక మాట నేను మీతో చెప్తాను జాగ్రత్తగా మీరు వినండి అతడు నాకు మొర్రపెట్టగా ఉత్తరం ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను పురిలార ఎంతో శ్రేష్టమైన అమూల్యమైన మాట అండి ఎందుకంటే ఇందులో మనం గమనిస్తే నేనతని విడిపించి విడిపించి అంటే మనకు ఇట్టే అర్థమవుతుంది బంధింపబడిన అనుభవాలలో ఉన్నాడు ఎవరైనా మీరైనా నేనైనా లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి పాపం అనే బంధకాలలో ఉన్నప్పుడు క్షిపింపబడిన అనుభవాలతో బంధింపబడి ఉన్నప్పుడు విడిపించింది నడిపించింది ఆయనే లేకుండా మనం విడిపించబడలేదు ఎందుకంటే అసలు పరిశుద్ధత అంటే ఏంటో తెలియకుండా పాపాన్ని ఎలా విడవగలము పవిత్రత అనే గురి లేకుండా అపవిత్రతను ఎలా విడవగలము విడవలేమండి అందుచేత పవిత్రుడు పరిశుద్ధుడు నిష్కల్మషుడు పాపులలో చేరక నిర్దోషి అయిన ఆ ప్రభువు మనకు ప్రత్యక్షమయ్యాడు గొప్ప వెలుగుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు జీవపు వెలుగుగా ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు మనకు తెలిసింది మనం మరణంలో ఉన్నాము మనం చీకటిలో ఉన్నాము మనం పాపములో ఉన్నాము మనం ఇరుకులో ఉన్నాము మనం శపింపబడిన అనుభవాల్లో ఉన్నాము అని ఆయన ప్రత్యక్షమైన తరువాత మనకు తెలిసింది ఆయన ప్రత్యక్షత మనల్ని పాపములో నుంచి విడిపించింది అయితే ఇక్కడ పూట మనం ధ్యానించవలసింది విడిపించడం మాత్రమే కాదట మరో శ్రేష్టమైన అనుభవం ఏంటంటే నేను అతన్ని గొప్ప చేసేదను గొప్ప చేసేదను ప్రతి వ్యక్తి ఆశించేది ఇదేనండి నేను గొప్పవాడిని కావాలి నేను గొప్పవాడిని కావాలి నేను అది కూడాను కావాలి పది మందికి చాచి సహాయం చేయగలిగిన స్థితిలో నేను ఉండాలి ఎవరైనా కోరుకునేదవే అయితే దేవుడు మనల్ని గొప్ప చేయక మనం గొప్పవాళ్ళం ఎలా అవుతామో ఆయన మనల్ని ఉద్దేశించిన మనడల ఉద్దేశించిన ఉద్దేశములు అలాంటివండి మీరు దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో కూడా చదివితే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును చూసారండి మరి ఎవరి వలన కలగదండి చాలా క్లారిటీగా చాలా విశదీకరంగా ఈ మాట మనకు చెప్తుంది ఏమని ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలనే కలగాలయ్యా అంటే మనం చదివిన చదువుల వలన మనం సంపాదించిన డబ్బు వలన మనకున్న హోదాల వలన మనకున్న ఆధిపత్యాలు మనకున్న పలుకుబడుల వలన గొప్పతనం రాదా అంటే రావచ్చేమో కానీ అది శాశ్వతమైనది కాదు ఈ రోజు ఉన్న పదవి రేపటి రోజు లేకపోవచ్చు పదవి ఉన్నంతకాలం ఉన్న ఘనత పదవి ఊడిపోయిన తర్వాత లేకపోవచ్చు డబ్బు ఉన్నంత వరకు ఘనత ఉండవచ్చు అది పోయిన తర్వాత ఎక్కడ ఉంటుంది ఘనత ఉండదు కదా అయితే దేవుడిచ్చే ఘనత అది శ్రేష్టమైనది శాశ్వతమైనదండి ఆయన గొప్ప చేస్తే ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉంటాడు అని మరలా నేను చెప్పవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఆ గొప్ప చేయబడిన వ్యక్తుల యొక్క జీవిత గాథ ఎంతో శ్రేష్టమైనది అక్షరాలతో వ్రాయబడినదండి లేఖనాల్లో మనం చదువుతామండి దావీదు ఏ పాటివాడు ఆయన ఏమైనా లాజ్ చదివాడా ఆయన ఏమైనా ఎల్ఎల్బి చదివాడా లేకపోతే ఆయన ఏమైనా బీటెక్ ఎంటెక్ చదివి ఆయన కనుక అమెరికాలో లేకపోతే ఉన్నత దేశాలలో ఉన్నతమైన దేశ విద్యాభ్యాసం చేసిన వాడ కాదు కదా మరి ఒక వ్యక్తిని ఆయన గొప్ప చేస్తే ఎంత గొప్ప చేస్తాడు అనేది దావిదు జీవితం దర్పణం పట్టదా గొర్రెల దొడ్డులో ఉన్న అతన్ని తీసుకెళ్ళి గొర్రెలు కాచుకుంటున్న అతన్ని తీసుకెళ్ళి దేశాన్ని పరిపాలించే ఒక అధినేతను చేశాడండి అది ఐదు రో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు లేకపోతే పాతిక సంవత్సరాలు కాదండి ఆయన సాక్షాత్తు నలభై సంవత్సరాలు ఏకదాటిగా పాలన చేశాడు మీరు ఆలోచించండి ఒకసారి ఐదేళ్ల పాలనకే అల్లాడిపోతున్నాం మరి మరి నలభై ఏళ్ల పాలన ఎలా ఉంది దేవుడు ఎందుకు అతనికి అంత విజయాన్ని చేకూర్చాడు అంటే దేవుడు అతనిని గనపరిచడి కంతే కలం పట్టినా కత్తి పట్టినా ఎదురలేదు దావిదికి మనం అనుకోవచ్చు దావిది గొర్రెలు కాపరు కదా ఆయనకు చట్టం ఎలా తెలుసు ఆయనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా తెలుసు పాలన ఎలా చేయగలుగుతాడు ఏమండి ఆ స్థానం ఇచ్చిన దేవుడు తగు కృపనివ్వడా ఏంటి ఆ స్థితికి తీసుకుని వెళ్ళి పెట్టిన దేవుడు ఆ స్థితిలో ఎంత కృప కావాలి ఎంత జ్ఞానం కావాలి ఎంత శక్తి కావాలి ఎంత వివేకం కావాలి ఆయనకు తెలియదేంటి ఆ స్థితినిచ్చిన దేవుడు శక్తిని మానుతాడా గనుక నేను చెప్పేది ఆయన గణపరిస్తే ఆయన గొప్ప చేస్తే చూడండి ఒక ముగ్గురు వ్యక్తుల యొక్క చరిత్రని మీతో క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను మోషను గురించి మనం ఒక మాట చదువుతాము నిర్గమాకాండం పదకొండవ అధ్యాయం నిర్గమాకాండం పదకొండవ అధ్యాయం మూడవ వాక్యంలో మనం చదివితే యహో ప్రజల ఎడల ఆయుప్తుల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసెను అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి వింటున్నారా మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి అలాగే ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను మీకు మోసే చరిత్ర నేను క్రొత్తగా ఏం చెప్పాలా ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే సండే స్కూల్ నుంచి వెంటనే ఉన్నాం జమ్ము పెట్టే పెట్లు మోసే కొట్టకపోతా ఉన్నాడు ఆ తర్వాత రాజకుమార్తె పట్టుకుంది మనం సండే స్కూల్ నుంచి వింటనే ఉన్నాం అయితే ఒక్కటి మరి అతని ప్రారంభం అంత అల్పముగా ఉన్నప్పటికీ ప్రాణభీతితో అల్లాడిపోతూ ప్రాణ భయము చేత ఆ తల్లి అతనిని దాచలేని పరిస్థితులు అతనికి వాటల్లే అలాంటి స్థితిగతుల మధ్యలో నుంచి వచ్చిన ఈ రోజున అదే ఐగుప్తు దేశంలో ఫరో సేవకుల దృష్టికి ప్రజలందరి దృష్టికి మిక్కిలి గొప్పవాడయ్యాడంటండి నేను ఒక మాట చెప్తాను ఇవన్నీ క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను వినాలి మీరు ఏంటి మోసేని దేవుడు అంత గొప్పవాడిగా చేయడంలో ఆంతర్యం ఏంటి మోసే మా కులస్తుడు మోష మా ఇంటి పక్కనోడు మా పెద్దమ్మ కొడుకు లేకపోతే మా చిన్నమ్మ కొడుకు లేకపోతే మా బా మా బావ కొడుకు అట్లనే మోసేని అంత గొప్పవాడుగా చేయడానికి గల కారణం ఏంటి కారణాలు లేకుండా ఎందుకు ఉంటాయండి దేవుడు ఒక వ్యక్తిని గొప్పవాడిని చేస్తే కారణం లేకుండా చేస్తాడేంటి ఒక వ్యక్తిని దేవుడు గొప్పవాడిగా చేయాలంటే వానిలో ఏమీ చూడకుండా వాని గొప్పవాడిగా చేస్తాడేంటి కాదు కాదు చూడండి మోషన్ గురించి మనం చదువుతుంటాం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యాన్ని నేను చదువుతున్నాను వినండి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద వినాలండి మాట మీరు గుర్తుపెట్టుకోండి నోట్ చేసుకోండి క్రీస్తు విషయమైన నింద వంద కాదు మంద కాదు నింద ఈ కోరుకున్నది ఏంటో చూడండి క్రీస్తు విషయమైన నింద అయినా పర్లేదు అది నాకు గొప్ప భాగ్యం అనుకున్నాడట స్తోత్రం కలుగునుగాక మనమంతా ఐశ్వర్యాన్ని కోరుతాము అందాన్ని కోరుతాము అవధులు లేని ఆశీర్వాదాన్ని మనం అపేక్షిస్తాము కానీ నా దేవుని కొరకు నిందైనా పర్లేదు అది గొప్ప భాగ్యం నాకు అని ఆ తెగింపు ఆ సమర్పణ ఆ త్యాగం ఎవరిలోనైతే ఉంటుందో వారిని ఆయన గొప్ప చేస్తాడండి మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆనాడు మోసలో ఉన్న ఆ ఆధిక్యతలు మనలో కనబడితే నిశ్చయముగా ఆయన మనలను గొప్ప చేస్తాడు ఐశ్వర్యమును గొప్పతనమును ఆయన వలననే కలుగును మరొక మాట నేను మీతో చెప్తాను రెండవది యహోషపాతును గూర్చి దినవృత్తాంతాల రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో మనం చదివితే ఇలా వ్రాయబడి ఉంది నేను చదువుతాను వినండి యహోషపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించును యహోషపాతు రాజును గురించి వ్రాయబడినది యహోషపాతు అంతకంతకు గొప్పవాడయ్యాడట దేవుడు అతనిని అంతకంతకు గొప్పవాడినిగా చేశాడట ఏ హోషపాతుని గొప్ప చేసిన దేవుడు మనల్ని ఎందుకు గొప్ప చేయుడు మోసేను గొప్ప చేసిన దేవుడు మనల్ని ఎందుకు గొప్ప చేయుడు మరి మోసలో ఉన్న గుణాలు ఈ హోషపాతలో ఉన్న గుణాలు మనలో ఉంటే కదా లేవని మనమేం సతికిలబడాల్సిన అవసరం లేదు లేని వాటిని ప్రార్థించి పొందుకోవాలి ఆ నేను అన్ఫిట్ అట నేను పనికిరానట మోషలో ఉండే గుణాలు నా దగ్గర లేవట హోషాపాతలో ఉన్న గుణాలు నా దగ్గర లేవట ఓకే అని డిసైడ్ అయిపోయి ఇక ఫుల్గా తప్పదాగి కాలవల దగ్గర పడదాం అనుకుంటే కాదు లేని వాటిల్ని ప్రార్థించి మనం పొందుకొనవలసిన వాటిల్ని పొందుకొని మనల్ని మనం సరిచేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఆ చక్కటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే నిశ్చయంగా ఆయన మనల్ని దీవిస్తాడు హెచ్చిస్తాడు గొప్ప చేస్తాడు ఇక్కడ మీకు యహోషా గొప్ప చేయడంలో అతనిలో ఉన్న గుణాలు ఏంటి చెప్పనా చూడండి నేను ఆ వాక్యాన్ని చూపిస్తాను దినవృత్తాంతాల రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయంలోనే మూడవ వాక్యంలో చదివితే యహోవ అతనికి సహాయుడై ఉండగా వింటున్నారండి యహోవ అతనికి సహాయుడై ఉండగా యహోషపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు ఐ ఈ యహోసపాతుని దేవుడు గొప్ప చేయడంలో గల కారణం ఏంటో చెప్పనా ఈ యహోసపాతు తమ తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గాన్ని ఈయన అవలంబిస్తూ వచ్చాడట నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రారంభ దినములలో అంటున్నాడు ఏంటి ఇప్పుడు తమ తండ్రి అయిన దావీదు నడిచిన మార్గం ముందు నడిచను అని రాయలేదండి తమ తండ్రి యొక్క తమ తండ్రి అయిన దావీదు అంటే వాస్తవంగా ఈ దావీదు శరీరానుసారంగా తండ్రి ఏమీ కాదు కానీ తమ పితరులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా పితరులు అన్నప్పుడు ఆ తండ్రిగా ఎంచిన ఆ దావీదు యొక్క ఆ మార్గాన్ని నా ప్రియమైన సహోదరుల వినండి అనుసరించాడట అయితే ఎలా అంటే ప్రారంభ దినములలో అంటే అర్థమేంటి దావీదు దేవునికి ప్రీతికరమగా నడిచాడే అంటే దావీదులో కూడా లోటుపాట్లు లేకపోలేదు దావీదులో కూడా చీకటి అనుభవాలు లేకపోలేదు దావీదులో కూడా దేవునికి ఆయాసకరమైన మార్గాలు లేకపోలేదు అయితే ఈ యహోషపాతు ఆ ఆయాసకరమైన మార్గములను అనుసరించిన వాడు కాదండి వివేచించి దావీదు దేవునికి ఏది ప్రీతికరంగా చేశాడో అవి మాత్రమే సహకరించాడు మనకుండే బుద్ధి ఏంటంటే విలువైన వాటిని సహకరించం ఏది దరిద్రమై ఉంటుందో ఏది శాపమై ఉంటుందో అవి సహకరిస్తాం ఇప్పుడు తెల్ల చొక్కా చేసుకొని కూర్చున్నాను ఈ చొక్కా మీద ఎక్కడన్నా కనుక నల్ల డాట్ అంత మచ్చబడింది అనక చొక్కా మీద షర్ట్ మీద చూపు అంత దేని మీద ఉంటుంది తెలుసా ఇంత ఇంత తెల్ల చొక్కా ఉందే దాని మీద పడదు ఆ ఆ చిన్న మచ్చ ఉందే దాని మీద పడుతుంది అదేంటి అదేంటి ఆ మచ్చ ఎందుకు పడింది ఇంత తరలగా ఉంది దాన్ని చూడకపోయావా మన దృష్టి ఏముంటుందో తెలుసండి ఎంత మంచి చేసినా ఆ మంచి మీద ఉండదు ఎంత మంచి ఉన్నా ఆ మంచిని సేకరించు ఏదైనా కొంత చేదుందనుకోండి ఏదైనా కొంచెం ఇక అపవిత్రతని ఆ చేటుని ఆ అవితేతని భూతత్వంలో పెట్టి దాన్ని చూసుకొని వాళ్ళు చేస్తే రైట్ మేము చేస్తే పాపమా చూసారండి ఏ వాళ్ళు చేస్తే ఏమో భక్తులయ్యారు మేము చేస్తే మేము పాపులం ఎట్లా అవుతామండి అసలు దాన్ని చూడాల్సిన అవసరం ఏముంది నీకు కావాల్సిందేంటి దావీదులో తడబాట్లు ఉన్నాయి దావ దావేదులో చీకటి ఉన్నాయి కానీ అవి నాకు అనవసరం కదా దావీదులో నేను నేర్చుకోవలసిన ఉన్నాయే అవి నాకు కావాలని వాటిల్ని అనుసరించడం ప్రారంభించాడట ఎంత వివేకమో ఎంత వివేకమో అది చూశాడు దేవుడు అతనిని అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఆశీర్వదించడం ప్రారంభించి గొప్ప చేశాడండి ప్రార్థన చేసుకుందామా కృపాసత్య సంపూర్ణుడా జీవాధిపతి అని ప్రభువ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అతనిని విడిపించి నేను అతనిని గొప్ప చేయుదును అని మీ లేఖనాల్లో వ్రాసిన మాటల యొక్క ఆంతర్యాన్ని ఒక్కొక్కటిగా మేము ధ్యానించుకుంటూ వచ్చాము నిజమే మేము గొప్పవాళ్ళం కావడానికి మాకు కావలసిన ఏంటో యోచిస్తూ వచ్చాము తీర్మానం చేసుకుంటున్నాం మమ్మల్ని అలా స్థిరపరచండి మమ్మల్ని దీవించండి కనికరించండి నీ చేత బలమైన పాత్రలుగా ఉండటకు సహాయం చేయండి ఈ మాటలు విని బిడల హృదయాలలో ఈ మాటలు స్థిరపరచండి నీరు కట్టి ఫలింపచేయండి మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఏ సునామములు ప్రార్థించి వేడుకొని వచ్చు నాను తండ్రి ఆమెన్ 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 నా దేవుడు మీకు తోడై ఉండును గాక ఆమెన్